नमस्कार क्रिसमस न्यू इयर संक्रांति सदर्भंग जीवा फर्टिलिटी आईवीएफ मीद 30% डिस्काउंट अंदिस्तुंदी दीन गुरिंची इंका विवरालु तेलुसुकोवालनुकुन्ना मीकु कंसल्टेशन कावालनुकुन्ना तप्पकुंडा स्क्रीन मीद कनिपिंचे नंबर्स की मी दग्गरलो उन्न ब्रांचेस की विच चेसी विवरालु तेलुसुकोंडी थैंक यू नमस्कार अंडी ना पेर डॉक्टर सुवर्चला जीवा फर्टिलिटी सेंटर्स लो साइंटिफिक डायरेक्टर नी बीटा हेचसीजी अंटे एंटी असल हेचसीजी एंटी यूरिन प्रेग्नेंसी टेस्ट लो बीटा सीजी एंटी अनी सो यूरिन प्रेग्नेंसी टेस्ट अनेदी ब्लड टेस्ट नुंची ఎలా డిఫరెంట్ ఉంటుందో చూద్దాం సో ఎంబ్రియో తయారైన తర్వాత పిండం తయారయ్యాక అది న్యాచురల్ గా కావచ్చు ఐవిఎఫ్ ద్వారా కావచ్చు ఆ పిండం తయారయ్యాక గర్భసంచి పొర మీద అతికేటప్పుడు దాని సెల్స్ కొన్ని ట్రోఫోబ్లాస్ట్ అంటాం దాన్ని అది లోపల దూరేటప్పుడు హెచ్సిజి హ్యూమన్ కొరియోనిక్ గోనాడోట్రోఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బ్లడ్ లో రిలీజ్ అయ్యాక అది యూరిన్ లో రావాలంటే కిడ్నీ లో ప్రాసెస్ అయిన తర్వాత యూరిన్ నుంచి బయటికి వస్తుంది సో యూరిన్ లో వచ్చినప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు మనకి 2 లైన్స్ వస్తాయన్నమాట ఒక లైన్ ఏమో కంట్రోల్ ఉంటుంది ఇంకో లైన్ ఏమో హెచ్సిజి ఉందా లేదా అనేది మనకు తెలుస్తుందన్నమాట సో ఈ హెచ్సిజి లైన్ లైట్ ఉంటే లైట్ ప్రెగ్నెన్సీ డార్క్ ఉంటే ఎక్కువ హెచ్సిజి ఉన్నట్టు సో దీని బట్టి మీరు ప్రెగ్నెన్సీ స్ట్రాంగ్ ఆ కాదా అనేది మిస్కన్సెప్షన్ లో ఉండకండి యూరిన్ అనేది డైల్యూటెడ్ గా ఉందా కాన్సంట్రేటెడ్ గా ఉందా దాని బట్టి లైన్ కూడా స్ట్రాంగ్ వీక్ అవ్వచ్చు సో పొద్దున లేచి ఫస్ట్ యూరిన్ తో ట్రై చేస్తే బహుశా స్ట్రాంగ్ లైన్ రావచ్చు లేదు మధ్యలో ఎప్పుడైనా డేలో మీరు ఎక్కువ నీళ్లు తాగి హెచ్సిజి కాన్సంట్రేషన్ మీ బాడీలో తక్కువ ఉంది అనుకోండి అప్పుడు లైన్ ఫేట్ గా రావచ్చు ఆఫ్ కోర్స్ ఇదైతే ఖచ్చితమే దట్ ప్రెగ్నెన్సీ కూడా వీక్ ఉంటే కూడా హెచ్సిజి అనేది తక్కువ ఉండొచ్చు బాడీలో కాబట్టి ఈ లైన్ కూడా ఫెయింట్ గా ఉండొచ్చు డెఫినెట్ గా ఈ లైన్ ఎలా ఉన్నా మీరు మీ డాక్టర్ ని ఆబ్స్టెట్రిషియన్ ని గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తే వాళ్ళు నెక్స్ట్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది హెచ్సిజి అనేది బ్లడ్ టెస్ట్ లో చేసినప్పుడు దాన్ని క్వాలిటేటివ్ గా కాకుండా క్వాంటిటేటివ్ గా కూడా చెక్ చేయడం వల్ల దాన్ని బీటా హెచ్సిజి అంటారు ఇది మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీలీటర్ యూనిట్స్ లో రీడ్ చేస్తారన్నమాట 25 కన్నా పైన ఉంటే ఈ బీటా హెచ్సిజి మీ బ్లడ్ లో దాని వాల్యూ పాజిటివ్ ఉన్నట్టు డెఫినెట్ గా 80-100 ఉన్నప్పుడు అది స్ట్రాంగ్ పాజిటివ్ ఉన్నప్పుడు హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నట్టు కాబట్టి ఇలా వీక్ ఉన్నప్పుడు గాని లేదా హై ఉన్నప్పుడు కూడా మీ డాక్టర్ ఈ హెచ్సిజి టెస్ట్ రిపీట్ చేయమని చెప్తారు ఇది రిపీట్ చేస్తున్న కొద్దీ డబ్లింగ్ అవుతుంటే ప్రెగ్నెన్సీ బాగున్నట్టు అది సక్సెస్ఫుల్ గా ఉంటుందనేది నిరూపిస్తారన్నమాట ఆఫ్ కోర్స్ ఇవన్నీ స్కాన్ ద్వారా ఖచ్చితంగా కనుక్కోవడం జరుగుతుంది ఈ బీటా హెచ్సిజిఓ లేదా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక స్కాన్ చేసినప్పుడు సాక్ అంటే గర్భసంచిలో ఒక చిన్న ఆ బేబీ ఉన్నట్టుగా మనకి ఒక సూచన వస్తే అది పాజిటివ్ ఉన్నట్టు తేలుతుంది అక్కడ నుంచి మళ్ళీ 2 వీక్స్ తర్వాత స్కాన్ చేసినప్పుడు హార్ట్ బీట్ వచ్చింది అనుకోండి అప్పుడు వయబుల్ ప్రెగ్నెన్సీ అంటే బాగున్నట్టు హార్ట్ బీట్ కూడా వచ్చినట్టు ఈ బీటా హెచ్సిజి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది యూరిన్ ప్రెగ్నెన్సీ కావచ్చు లేదా బ్లడ్ టెస్ట్ కావచ్చు ఇది డెఫినెట్ గా స్కాన్ కి ముందు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అది డబ్లింగ్ అవుతుంటే హెల్దీ ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా నిరూపిస్తుందన్నమాట దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి రండి